ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయటం వల్ల మనకి ఆకర్షణ మనోబలం పెరుగుతుంది, అలాగే సంఘంలో సమాజంలో అందరూ కూడా మన మాటకి విలువిస్తారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చదువుకుని పిల్లలైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది 2 తమలపాకులు, అలాగే పచ్చకర్పూరం. ఈ ఉపాయాన్ని ఎవరైనా సరే ఆచరిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే పచ్చకర్పూరం అద్భుతమైన సుగంధ ద్రవ్యాల్లో ఒక పదార్థం, అలాగే మెడిసినల్ వాల్యూస్ కలిగినది, అలాగే వాతావరణాన్ని సానుకూలంగా మార్చగలిగే శక్తి కలిగింది పచ్చకర్పూరం. అలాగే మనం ఆయుర్వేద మెడిసిన్లో వాడుతుంటాము, తినే ఆహార పదార్థాల్లో కూడా వాడుతుంటాము, దేవతా నైవేద్యాల్లో కూడా పచ్చకర్పూరాన్ని వాడుతుంటాం. అలాగే తమలపాకులు, తమలపాకులు మన పూజా విధానంలో ప్రథమ స్థానంలో ఉంటాయి. ఈ 2 వస్తువులతో ఈ రోజున అద్భుతమైన ఈ ఉపాయం తెలుసుకుందాం. చాలా రోజు మిత్రులు అడుగుతున్నారు ఈ విషయం గురించి, ఈరోజు తెలుసుకుందాం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేసుకుంటే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇప్పుడు మనం ఉపాయంలోకి వెళ్దాం. మనందరికీ కూడా మన మనసులో ఒక మార్పు ఒకటి అనిపిస్తుంటుంది, అందరూ మన మాట వినాలి, అందరికంటే మనం ప్రత్యేకంగా కనిపించాలి, అందరూ మనం చెప్పిన మాట వినాలి అని మనసులో అందరికీ ఉంటుంది. ఇది సహజంగా అందరిలోనూ ఉంటుంది. ఇది ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఈ ఉపాయం చేయటం వల్ల అది సాధ్యమవుతుంది. అలాగే విద్యార్థులు ఈ ఉపాయం చేయడం వల్ల వారికి టీచర్స్ నుండి మంచి గుర్తింపు దొరుకుతుంది, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. అంత శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయం చేయడానికి కావాల్సింది 2 తమలపాకులు, అలాగే పచ్చకర్పూరం. ఇది మాత్రం గుర్తుంచుకోండి మిత్రులారా, దీనికి పచ్చకర్పూరమే వాడాలి. మిగతా కర్పూరం, ముద్ద కర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు పనికిరావు. ఒకవేళ మాకు తమలపాకులు దొరకవండి అంటే ఉపాయం చేయవద్దు, పచ్చకర్పూరం దొరకదండి అంటే ఈ ఉపాయం చేయవద్దు. పచ్చకర్పూరంతోనూ తమలపాకులతో చేసుకోవాలి. ఆడవారైనా మగవారైనా పిల్లలనే చేసుకోవచ్చు. నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయాన్ని చేయకూడదు. ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ బుధవారం కానీ శుక్రవారం నాడు చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఇలా పచ్చకర్పూరం తీసుకొని ఆకు మీద పెట్టి, ఇంట్లో దేవతా మందిరంలో కావచ్చు, మీరు ఎక్కడ కూర్చున్నా సరే చేసుకోవచ్చు. ఇది టైం అంటూ ఏమీ లేదు, దీనికి టైంతో పని లేదు. కానీ మంగళవారం, బుధవారం, శుక్రవారాలు మాత్రమే చేయాలి. ఇలా ఒక ఆకులో పచ్చకర్పూరం పెట్టండి, దాని మీద 2 తొడాలు కూడా ఒక పక్కకే ఉండాలి, ఇలా ఇంకొక ఆకులో ఇలా పైన పెట్టండి. పెట్టి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి, ఏమనంటే నాకు సమాజంలో ఆకర్షణ కలగాలి, మనోబలం పెరగాలి, అలాగే మనం అందరికీ అందరిలోనూ అంటే ప్రత్యేకంగా కనిపించాలి, మన మాట చెల్లుబాటు కావాలి, అలాగే విద్యార్థులైతే మా గురువులు కానీ స్నేహితులు కానీ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకోవాలి. ఇది ఎవరైనా చేయవచ్చు, రాజకీయ నాయకులని అలాగే ఉద్యోగస్తులు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఎందుకంటే సబార్డినేట్స్ సహాయం చేయడానికి, పైన ఉన్న అధికారులు కూడా వారికి అనుకూలంగా ఉండడానికి ఈ ఉపాయం చేయవచ్చు. ఇలా మనం ఆకులు పెట్టాం కదా, ఈ ఆకుల్ని మీరు ఏం చేయాలంటే ఇలాగే ఉంచి మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి, నేను చూపిస్తాను. ఇలాంటి పేపర్ తీసుకోండి, చక్కగా మీరు ఈ పేపర్లో ఈ పచ్చకర్పూరం పెట్టిన తమలపాకులు పెట్టండి. పెట్టి ఈ పేపర్ని చక్కగా మడత పెట్టండి. చూడండి, ఇలా మడత పెట్టాను, తర్వాత ఇటు పక్కన 2 కూడా మడత పెట్టాను. చిన్న పేపర్ అయినా పర్వాలేదు, పెద్ద పేపర్ అయినా పర్వాలేదు. ఇది ఏం చేయాలో చెప్తాను. ఇలా మడత పెట్టి చక్కగా
ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టి మీరు ఆడవారైతే కనుక మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, మగవారు పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. స్కూల్ పిల్లలు ఎవరైనా సరే అంటే కాలేజీ పిల్లలైనా సరే వారి బ్యాగులు పెట్టుకోవచ్చు, బుక్స్ బ్యాగులు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మీరు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ శుక్రవారం మాత్రం చేయాలి. ఇది ఉదయం చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంత్రం పూట కూడా చేయవచ్చు, అర్ధరాత్రి పూట కూడా చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మంగళవారం నాడు పెట్టారనుకోండి, వచ్చే మంగళవారం దాకా ఇది అలాగే ఉంచుకోవాలి. జేబులో కానీ అంటే రోజు తీసి పక్కన పెట్టుకోవచ్చు, అంటే పర్సులో పెట్టుకున్నారనుకోని పక్కన పెట్టుకోవచ్చు, లేదు జేబులో పెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు, అలాగే హ్యాండ్ బ్యాగ్లో ఉందనుకోని పక్కన పెట్టుకోవచ్చు. ఇది వారం రోజుల పాటు ఉంచుకోవచ్చు. వారం రోజుల తర్వాత ఈ ఇందుట్లో ఉన్న తమలపాకుల్ని మార్చుకోవాలి, ఎందుకంటే తమలపాకులు వెళ్ళిపోతాయి. మళ్ళీ మంగళవారం పెడితే మంగళవారాన్ని మార్చుకోవాలి. ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి అని అనుమానం వస్తుంది. మీకు మీ పని మీ మనస్సుకి నమ్మకం కలిగే వరకు ఈ ఉపాయం చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఇక మనం ఆకులు మార్చుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇందుట్లో ఉన్న ఆకులు మనకు వారం అయిపోయింది, తీసాం మనం ఆకులు తీస్తాం, దీంట్లో పచ్చకర్పూరం ఉంది, మళ్ళీ కొత్త ఆకులు తీసుకొని ఇదే పచ్చకర్పూరం దాంట్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ అలాగే చేసుకోవచ్చు. పచ్చకర్పూరం కాస్త అంటే డ్రై అవుతూ ఉంటుంది, ఆ డ్రై అయినప్పుడు మళ్ళీ పచ్చకర్పూరం తీసుకొని మళ్ళీ పెట్టుకోండి. ఇలా ఆకుల్లో పెట్టి చేస్తూ ఉండండి. ఇది మీరు చేసేటప్పుడు అంటే మామూలు గుర్తుంచుకోండి, చేసేటప్పుడు మనసులో మాత్రం మీ బలంగా కోరిక చెప్పుకోవాలన్నమాట, అలా చెప్పుకుంటేనే పని అవుతుంది. మరి తమలపాకులు ఎండిపోయాయి కదా, ఒళ్ళిపోయాయి కదా, ఏం చేయాలి? ఈ తమలపాకుల్ని మీరు ఏదైనా చెట్టు మొదల్లో వేయండి, డస్ట్బిన్లో కాదు చెట్టు మొదల్లో వేయండి. డస్ట్బిన్లో మాత్రం అసలు వేయవద్దు, ఏదైనా చెట్టు మొదల్లో ఎండిపోయిన తమలపాకులు అలా వేస్తూ ఉండండి. ఇది మీకు కొత్త తమలపాకులు తీసుకొని ఇదే పాత కర్పూరం దాంట్లో పెట్టుకొని మళ్ళీ పేపర్లో పెట్టుకొని, అదే పేపర్ పెట్టుకోవాలంటే కొత్త పేపర్లో పెట్టుకోవచ్చు, అదే పేపర్లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే మీకు సమాజంలో ఆకర్షణ పెరుగుతుంది, అలాగే మనోబలం కూడా బాగా పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అందరికంటే మనం ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటాం కదా, ఆ ప్రత్యేకత మనలో రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే మనం చెప్పిన మాట వినాలి అని మనం అనుకుంటాం, మన మాట చెల్లుబాటు అవుతుంది. ఇందుట్లో ఏముందండి, ఏ మంత్రం లేదు తంత్రం లేదంటే ప్రకృతిలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే తమలపాకు అలాగే పచ్చకర్పూరం అద్భుతమైన దైవశక్తి కలిగి ఉన్నాయి. మనం నమ్మి మనస్ఫూర్తిగా గనక ఈ ఉపాయాన్ని చేస్తూ ఉంటే మన మీద మనకు నమ్మకం కలిగే వరకు ఈ ఉపాయం చేసుకోవచ్చు. చేస్తూ ఉంటే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ధర్మంలో, సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పిన అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు వాటి విలువలు, అలాగే నేచర్లో ఉండే శక్తులు, ఆ టైం టేకింగ్, టైం ఏ టైంలో ఎలా చేస్తే పని అవుతుంది, మంత్రానికి ఉన్న శక్తి చూడండి. ఇవాళ మన జీవన విధానం చేతులు కడుక్కోవడం, నమస్కారం చేసుకోవడం. కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరూ కూడా మార్పు వచ్చిందా, చేతులు కడుక్కోవడం మొదలుపెట్టారా, నమస్కారం పెడుతున్నారా? కారణం ఏంటంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు మన ధర్మంలో ఇవన్నీ మన జీవన విధానంలో భాగం చేశారు, ఆయుర్వేదాన్ని జీవన విధానంలో భాగం చేశారు. వారు ఇలాంటివి చాలా ఉపాయాలు చెప్పారు. మీరు ఈ ఉపాయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలా ఓల్డ్ స్క్రిప్ట్ బుక్స్ ఉన్నాయి, తంత్ర గ్రంథాలు ఉన్నాయి, జ్యోతిష గ్రంథాలు ఉన్నాయి, ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు, ఖచ్చితమైన ఆలోచన విధానాలు మనకి దాంట్లో చూడడం జరిగింది. ఒకటేంటంటే అపనమ్మకంతో ఎవరు ఇలాంటివి చేయవద్దు, నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది, చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందండి, ఏదైనా చెప్పండి అని. మిత్రులారా, నా వీడియోస్లోకి వెళ్ళండి, మనకు దొరికే పదార్థాలతో మనం చేసుకోగలిగే ఉపాయాలు చాలా తెలియజేశాను, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. చాలా ఉపాయాలు ఉన్నాయి, ఇంకా 3000 ఉపాయాలు ఉన్నాయి. నేను ముందు ముందు రోజుల్లో రోజుకు ఉపాయం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన పరిధిలో ఆ పరాదేవత ఇచ్చిన జ్ఞానాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులందరూ గుర్తుంచుకోండి, ఇవి ఆచరణలో ప్రయోగపూర్వకంగా చేసినవి, ఫలితాలు వస్తాయి కాబట్టి చేసుకోండి. మిత్రులారా,
ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటి సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.